The Gate of Heaven, always good news. The Gate of Heaven, always good news. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు. నా ప్రియ స్నేహితులారా, నేడు ప్రతి వాణి మదిలో ఏదో తెలియని బాధ, ప్రతి వాణి కళలో కనిపించని కన్నీటి కథ. నేడు మనుషులు మానసికంగాను శారీరకంగాను ఎంతగానో నలిగిపోతున్నారని చెప్పాలి. సమాధానం లేదు, శాంతి లేదు, ఆదరణ లేదు. లోకం మనల్ని ఆదరించలేదు కూడా. ఈ లోకంలో దేని వల్ల కూడా మనకి ఆదరణ లభించదు. అందుకే పరలోకం నుండి మనకు ఒక ఆదరణకర్త కావలసి వచ్చింది. ఆదరణలేమి అనేది నిరుత్సాహం నుండి పుడుతూ ఉంది. నిరుత్సాహం ఓటమి నుండి ఏర్పడుతుంది. మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో చేయాలని అనుకుంటాం, మనం ఏదో ఆశిస్తాం. అవన్నీ జరగని పక్షమున ఈ నిరుత్సాహం అనేది పుడుతుంది. దీనివల్ల మనలో ఉన్న ఆ కొద్దిపాటి ఆదరణ కూడా కోల్పోయే పరిస్థితులు వస్తుంటాయి. ఈ మాటలు గమనించండి, ఓడిపోవటం తప్పు కానే కాదండి. చాలా మంది పెద్దవాళ్ళు ఇదే చెబుతూ ఉంటారు, పడిపోవటం తప్పు కానే కాదు, ఓడిపోవటం తప్పు కానే కాదు. కానీ పడిపోయినా తిరిగి వెంటనే లెగవకపోవటం తప్పు. ఓటమిలో నుంచి గెలుపు కొరకు పాఠాలు నేర్చుకోలేకపోవటం తప్పు. అవును, ఓటమి మనకెప్పుడు కూడా గెలుపు పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఓడిపోయినప్పుడు మరో అవకాశం వస్తే ఎలా గెలవాలి అనే విషయం మీదే మన దృష్టి ఉండాలి. ఇప్పుడు తప్పకుండా ఒక విషయం చెప్పాలి, ఓటమి ఎప్పుడు బాధగానే ఉంటుంది. నాకు తెలుసు, ఓడిపోయినప్పుడు పడిపోయినప్పుడు భుజం తట్టి ఆదరించే వారు లేని క్షణం అది ఎంతో మనోవేదనను కలిగిస్తుందో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. గమనించండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఆది కాండం 15వ అధ్యాయాన్ని చూడండి. నేను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి అప్పటికి 10 సంవత్సరాల పైనే అవుతుంది. ఆ వాగ్దానం నెరవేర్పులోనికి ఇంకా రాలేదు. స్వదేశాన్ని విడిచి వచ్చేసాడు, తన వారిని విడిచి వచ్చేసాడు, పరదేశిగా గుడారాల్లో చేరాడు. ఆ వాగ్దానం మాత్రం, అంటే దేవుడు అబ్రహాముకిచ్చినటువంటి వాగ్దానం ఇంకా నెరవేర్పులోనికి రాలేదు. 10 సంవత్సరాలు దాటిపోయింది. అబ్రహాములో భయం, అభద్రతాభావం, ఈ వాగ్దానం, ఈ బహుమానం నేను పొందుకోగలనా అనేటువంటి ప్రశ్న, అన్నిటికీ మించి ప్రయోజనము లేనివి అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు.
అబ్రహాములో నిరుత్సాహం మొదలైంది. అబ్రహాము ఒంటరిగా మారిపోయాడు. తనకి ఒకే ఒక్క ఆత్మీయుడు లోతు దగ్గరగా లేడు. దేవుని వాగ్దానంపై మెలుకోలేనటువంటి భార్య శారాయి హాగరుతో పోయి నాకు సంతానం ఇవ్వు అంటూ తొందరపెడుతుంది. ఆ క్షణం అబ్రహాము నిజంగానే ఒంటరని చెప్పాలి. అన్నీ ఉన్నాయి, నిజంగా అబ్రహాముకు అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, పేరు ఉంది, పనివారు ఉన్నారు, పశు సంపద ఉంది, 318 మంది యుద్ధ వీరుల వంటి సొంత సైన్యం ఉంది. అన్నిటినీ నమ్మకంగా చూసుకున్నటువంటి పెద్ద దాసుడు ఎలియాజరు ఉన్నాడు. కానీ అబ్రహాముకు ఆదరణ లేదు. అప్పుడు అబ్రహాముకి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం గురించి బైబిల్లో ఇలా రాయబడి ఉంది, ఆది కాండం 15:1 నుండి యెహోవా వాక్యము అబ్రహాము గారి దగ్గరకు దర్శనముగా పంపబడింది. గమనించండి, పంపబడినది ఏమిటి అంటే యెహోవా వాక్కు. ఆ వాక్కు అబ్రహామును దర్శించింది, భయపడుకు అంటూ ధైర్యపరిచింది, నేను నీకు కేడెము అని బలపరిచింది, నీ బహుమానం అధికమగును అంటూ ప్రోత్సహించింది. ఒంటరిగా తన గుడారంలో ఉన్నటువంటి అబ్రహామును బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి వాగ్దానాన్ని తిరిగి జ్ఞాపకం చేసి అబ్రహామును తిరిగి ఉజ్జీవింపచేసింది. ఆ వాక్యమే అబ్రహాము వాగ్దానాన్ని శాశ్వత నిబంధనగా మార్చింది. ఆది కాండం 15:10 మీరు చూస్తే ఈ విషయాలు మీకు మరింత జాగ్రత్తగా అర్థమవుతాయి. భయంతో, నిరుత్సాహంతో, ఆదరణ లేక ఉన్నటువంటి అబ్రహామును దర్శించి ప్రోత్సహించి తిరిగి ఉజ్జీవింపచేసింది దేవుని వాక్యం. అవును, దేవుని వాక్యం ఆదరించేటువంటి వాక్యం. బైబిల్లో మన కోసం ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్లో యేసయ్య మన కోసం ఎన్నో బహుమానాలు దాచి ఉంచారు. ఆ వాగ్దానాలు పొందుకోలేక దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలును కనుగొనలేని వాళ్ళు చాలా మంది మన మధ్య ఉంటూ ఉంటారు. ఒకసారి చూడండి, హాగర్ను జ్ఞాపకం చేసుకోండి. హాగరు అరణ్యంలో అటు ఇటు తిరిగింది, కానీ తన కళ్ళ ముందు ఉన్న నీటి ఊటను చూడలేకపోయింది. మీరు కూడా సమాధానం కోసం అటు ఇటు తిరగకండి. అసలైన సమాధానం యేసు క్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలరు. ఆదరణ కోసం మనుషుల వెంట పరిగెత్తకండి. యేసు మాటలు అంటే దేవుని వాక్యం మాత్రమే అసలైన ఆదరణను మనకు ఇవ్వగలదు. ఆ వాక్యం నీ ముందే ఉంది, నీ దగ్గరే ఉంది. దేవుని వాక్యం దగ్గరికి రండి, శ్రేష్టమైనటువంటి ఆదరణను మీరు పొందుకుంటారు. దేవుని మాటలు వెలువడిన తోడనే వెలుగు కలిగినట్టు వాక్యం చెబుతూ ఉంది. ఆయన మాట్లాడిన వెంటనే వెలుగు కలిగింది, చీకటి తెరలు విడిపోయాను. దేవుని వాక్యం శక్తి గలది, అన్నిటికన్నా శ్రేష్టమైనది, అతి పరిశుద్ధమైనది, పరము నుండి దిగి వచ్చినది, జుంటి తేనె దారుల కన్నా మధురమైనది. ఈ వాక్యం నీ ముందే ఉంది, నీ దగ్గరే ఉంది. దేవుని వాక్యం దగ్గరికి రండి, శ్రేష్టమైనటువంటి ఆదరణను మీరు పొందుకుంటారు. రండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మీకున్నటువంటి ప్రతి ప్రశ్నలకు గాను, మీకున్నటువంటి ప్రతి సమస్యలకు గాను దేవుడు పంపించినటువంటి సమాధానాలను వెతికి పట్టుకుందాం. మన కొరకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను వెతికి పట్టుకుందాం, వాటిని స్వతంత్రించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. The Gate of Heaven, always good news.